ఈ మధ్యకాలంలో విడాకులు తీసుకోవడం సర్వసాధారణమైంది. చిన్న విషయాలకే కోర్టు మెట్లెక్కుతున్న దంపతులు విడిపోతున్నారు. పిల్లలు ఉంటే మాత్రం విడాకుల ప్రభావం వారిపై పడుతోంది. ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఎన్నో జంటలు విడిపోతూనే ఉన్నాయి. తాజాగా ఓ వ్యక్తి భార్యతో విడాకులు తీసుకోవడానికి సిద్ధమై కోర్టుకు వెళ్లాడు. అయితే ఇంకా విడాకులు మంజూరు కాలేదు. కాని అప్పుడే రెండో పెళ్లికి రెడీ అయ్యాడు. తిరుమలలో ఈ సంఘటన జరిగింది. భర్త రెండో వివాహం చేసుకుంటున్న విషయం తెలుసుకున్న భార్య సడన్ గా కళ్యాణ మండపానికి వెళ్ళింది. దాంతో వరుడు అక్కడి నుంచి పరారయ్యాడు. హైదరాబాదుకు చెందిన రాకేష్ కు వరంగల్ జిల్లా పెండ్యాలకు చెందిన సంధ్యకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి 7 ఏళ్ల కుమార్తె కూడా ఉంది. అయితే భార్య సంధ్యతో ఉండడం ఇష్టం లేని రాకేష్ ఆమెను వదిలించుకోవాలని అనుకున్నాడు. కోర్టు మెట్లు ఎక్కాడు. విడాకుల కోసం అప్లై చేశాడు. అయితే డివోర్స్ మంజూరు కాకముందే రాకేష్ సీక్రెట్గా రెండో వివాహానికి సిద్ధమయ్యాడు. అమ్మాయిని చూసుకున్నాడు. ఆమెను పెళ్లి చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. తిరుమలలోని గోగర్భం డ్యాం వద్ద ఉన్న ఓ మఠంలో రెండో పెళ్లికి రెడీ అయ్యాడు. ఇంకొద్ది గంటల్లోనే వివాహం జరగాల్సి ఉంది. అయితే భర్తకు రెండో వివాహం జరుగుతుందన్న విషయాన్ని తెలుసుకుంది సంధ్య. తన 7 ఏళ్ల కుమార్తెతో పాటుగా కుటుంబ సభ్యులతో కలిసి కళ్యాణ మండపానికి చేరుకుంది. భార్య సడన్గా ఎంట్రీ ఇవ్వడంతో రాకేష్ భయపడిపోయాడు. అక్కడి నుంచి పరారయ్యాడు. భర్త కుట్రను భగ్నం చేసిన తర్వాత బాధిత మహిళ తిరుమల పోలీస్ స్టేషన్కు వెళ్ళింది. రాకేష్తో పాటు కొందరు పరారైన అతని తరఫు కుటుంబ సభ్యులను కొందరిని సంధ్య, ఆమె బంధువులు పోలీస్ స్టేషన్లో అప్పగించారు. న్యాయస్థానం తనకు ఇంకా విడాకులు మంజూరు చేయలేదని సంధ్య చెబుతోంది. తన భర్తతో కలిసి ఉండేందుకు కోర్టు అనుమతి కూడా ఇచ్చిందని ఆమె చెప్పింది. కానీ తనని కొట్టి హింసించి ఇంట్లో నుంచి గెంటేశారని వాపోయింది. 7 ఏళ్ల కూతురుతో పాటుగా తనకు న్యాయం చేయాలని బాధితురాలు సంధ్య వాపోయింది. నేను వరంగల్ నుంచి, వరంగల్ దగ్గర పెద్దపెండాలి మాది. నేను ఇక్కడ తిరుపతి దేవస్థానానికి ఎందుకు వచ్చినంటే నా భర్త ఇక్కడ రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయిండు. నాకు ఆల్రెడీ ఒక పాప ఉంది. పాప ఇప్పుడు 7 ఇయర్స్ ఉంది. మాది కేసు కోర్టులో నడుస్తుంది. ఆయనకు నేను ఎట్లాంటి డైవర్స్ ఇవ్వలేదు. ఇవ్వక ముందుకే నేను ఈ డైవర్స్ ఇచ్చినా అని చెప్పేసి ఆ అమ్మాయికి ఇట్లా అబద్ధం చెప్పి రెండో పెళ్లి చేసుకోవడానికి ఇక్కడికి వచ్చిండు. ఆయన వస్తే మేము ఆ స్పాట్కి వెళ్ళి మేము చూసే లోపే ఆయన తప్పించుకొని వెళ్ళిపోయిండు. వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. మేము కూడా ప్రజెంట్ పోలీస్ స్టేషన్లోనే ఉన్నాం. పెళ్ళి అవ్వలేదు. ఇప్పుడు రెండో పెళ్ళి అవ్వలేదు. నేను ఆపేశాను ఇప్పుడైతే ప్రజెంట్. నాకు నా భర్త నాకు కావాలి, నా బిడ్డకు నాకు న్యాయం జరగాలి. నాకు కోర్టు కూడా షెల్టర్ ఆర్డర్, ఇంట్లో ఉండడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. నాకు అనుమతి ఇస్తే కోర్టు ఆర్డర్ని కూడా ధిక్కరించి నన్ను ఇంట్లో నుంచి కొట్టి వెళ్ళగొట్టారు. నన్ను ఇంట్లో నుంచి రానివ్వట్లేదు. అసలు నన్ను నా బిడ్డను ఇంట్లో ఉండనివ్వట్లేదు. నేను వస్తే మిమ్మల్ని చంపుతాము అని చెప్పేసి బెదిరిస్తున్నారు. వాళ్ళకు రాజకీయంగా అండదండలు ఉన్నాయి, డబ్బు పరంగా అండదండలు ఉన్నాయి. మేము ఏం చేస్తామో చూడని చెప్పేసి మేము పెళ్ళిళ్ళు చేస్తాము, నువ్వేం చేసుకుంటావో చేసుకో అని చెప్పేసి బెదిరిస్తున్నారు నన్ను. నేను ఇక్కడికి వచ్చి నేను రెండో పెళ్ళిని మాత్రం ఇప్పటికీ ఆపేశాను. నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను.